మంగళేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ దీనుల రక్షిణి దానవ మర్తిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ అభయము నీవమ్మ. అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట, రాకాచంద్ర సమాన కాంతి వదన. పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు ముఖశంకరు. ఎందుకు పౌర్ణమి చంద్రుడితోనే పోల్చడం? ఈ తదియనాటి చంద్రరేఖ ఆవిడ యొక్క కిరీటంలో ఉంటుంది. శంకరుడి కిరీటంలోనూ తదియనాటి చంద్రరేఖ ఉంటుంది, విఘ్నేశ్వరుడి కిరీటంలో ఉంటుంది, శివుడి కిరీటంలో ఉంటుంది, సరస్వతీదేవి కిరీటంలో ఉంటుంది. అందుకే శరజ్యోత్సన శుద్ధాం శిశియుత జటాజూటమకుటాం అంటారు. అందరూ ధరిస్తారు ఇది, ఎందుకంటే శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు. అందుకని ఇద్దరికీ కిరీటంలో చంద్రరేఖ ఉంటుంది. చంద్రమౌళీశ్వరి, చంద్రమౌళి అని ఆయనకి పేరు, చంద్రమౌళీశ్వరి అని ఆవిడికి పేరు. అయితే పౌర్ణమి నాటి చంద్రబింబంతో ఎందుకు పోల్చాలి అంటే, అపైదీక్షితుడి వారని మహానుభావుడు, ఆయన పేరు చెప్తే పాపాలు పోతాయి. అంతటి మహానుభావుడు, అంతటి మహాభక్తుడు ఆయన. అసలు సృష్టిలో ఎవరు చెయ్యనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు, ఉన్మత్త శతకం అని ఒకటి చేశారు. ఒరే, నేను లేచున్నప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నా కానీ నా మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుందా, నాకు అనుమానంగా ఉందిరా అని శిష్యుల్ని పిలిచి, ఒరే నేను పిచ్చెక్కడానికి మందు తింటాను, ఆ మందు ప్రభావం చేత ఓ 2-3 గంటలు నాకు పిచ్చెక్కుతుంది, మీరు తలుపులు తీకండి, నేను తలుపు కొట్టిన అప్పుడు నేను ఏం చెప్తానో మీరు రాయండి, కాగితం మీద గురువుగారు కదా అని మొహమాట పడకండి, నేను ఏం మాట్లాడుతున్నానో రాయండిరా, అప్పుడు కూడా భగవంతుడి గురించి మాట్లాడతానా చూసుకుంటాను, అప్పుడు మాట్లాడకపోతే నా మనసు స్థిరపడలేనట్టు లెక్క, నేను ఏమి మాట్లాడినా మీరు రాయడం మాత్రం మానకండి రోయ్ అన్నారు. అని తలుపులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళి పిచ్చెక్కే మందు తిన్నారు. పిచ్చెక్కి అది ఓ 3 గంటలో ఎంతో ఉంటుంది. ఆ పిచ్చిలో ఆయన 100 శ్లోకాలు చెప్పారు. ఉన్మత్త శతకం అంటారు, శంకరుడి మీద ఆయన చెప్పిన శ్లోకాల్లో అద్భుతమైనటువంటి శతకం అది ఉన్మత్త శతకం. అప్పై దీక్షితారు వారు చెప్పింది. అలా శైవ సంప్రదాయంలో ఆయన మహానుభావుడు, ఆయన యజుర్వేదంలో పుట్టలేదని ఏడిచారు. వారు నిర్ధారించారు, మనిషి ప్రయత్నపూర్వకంగా తన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి ధ్యానంలో. ఎందుకంటే మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది. భగవంతుడు అంటాడు, ఆ పదార్థాలన్నీ నాకు అక్కర్లేదా, అవన్నీ నీ సృష్టించినవే, మయ్యేవ మన ఆదత్సా మయి బుద్ధిం నివేశయ, నీ మనసు నా దగ్గర పెట్టంటాడు. అది మన మాట వింటే కదా, అక్కడ పెట్టడానికి మయారేడుదలం పెట్టమంటే పెడతాను, కానీ మనసును పెట్టమంటే ఎక్కడ పెడతాను, అలా పెట్టగలిగిన శక్తి ఉంటే ఎప్పుడో ధరించిపోతును, అది ఎటో పోతుంది వచ్చిన బాధ. కానీ మన మనసుని మనం ప్రయత్నపూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగెయ్యగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం, అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు, మంచి ముఖం. ఎందుకని అంటే లక్ష్మీ కటాక్షం ఇస్తాడు, మన మనసును తను లాక్కుంటాడు. అందుకే 16 నామాల్లో మొదటి నామం సుముఖ. సుముఖశ్చైకదంతశ్చక విలోగజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని అప్పటే చృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నయాయితే. వినాయకుడు అంత శక్తివంతుడు. ఆయన ముఖము ఏనుగు ముఖం, ఎందుకంటే ఏనుగు ముఖం ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తుంది. మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరాధించక్కర్లేదు, ఏనుగు ముఖం చూసేటప్పటికి ఎంత పనిలో పెడుతున్నవాడైనా ఒకసారి ఆగుతాడు, అది అంత ఆకర్షిస్తుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి అది ఒకటి మన మనసుని ఆకర్షిస్తుంది. సముద్రము, 3 వీణానాదము, కలువల తండము, పౌర్ణమి చంద్రబింబము. పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు, అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మన ముఖం, మన మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. అమ్మ అన్న మాటయే సౌందర్యం. లోకంలో ఏది మనని కాపాడుతుందో అది సౌందర్యం. అంతేగాని కంటికి నదరగా కనపడిందంతా సౌందర్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.